ఇది రిజల్ట్ ద్వారా చూపిస్తాను అంటే రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని ఓడించిన మీ ప్రచర్ది పాదసారిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతుంది దాన్ని ఎలా చూస్తారు తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు ఎవరు అవసరమో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు చాలా మంది పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు లేదా ఇక్కడున్న ప్రతిపక్ష పార్టీలో మంత్రులు అయ్యారు చాలా పార్టీల్లో నాయకులు ఉన్నారు ఇది కొత్త ఏం కాదు తప్పకుండా మరి పార్టీకి ఎవరు ఎంత అవసరమో దాని వరకు తీసుకుని పార్టీకి వాళ్ళ వారి సేవలు ఉపయోగించుకుంటారు అంటే మిమ్మల్ని ఓడించిన వ్యక్తిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు అని అధిష్టాన నిర్ణయానికి మేము ఎప్పుడూ కూడా మేము మేము ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి వేరే భక్తులు ఎక్కడా కూడా నిర్ణయ నిర్ణయాన్ని అయితే మనం ఆయన మంచి కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తాం చంద్రబాబు నాయుడు గారి మంచి కోసం చంద్రబాబు నాయుడు గారు అంటే టై సమయం వచ్చినప్పుడు దాన్ని కూడా చెప్తాం అంటే ఇప్పుడు పెనమలూరు నుంచి మళ్ళీ బోడే ప్రసాద్కి సీట్ ఇస్తారన్న ఆ గ్యారంటీ లేకపోతే ఆ ధీమా ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉన్నాయి వందకు వంద శాతం ఎందుకంటే మనం ఏ ఎక్కడా కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ తప్పు చేయాలి నాలుగున్నర సంవత్సరంలో నాలుగున్నర సంవత్సరాల్లో ఎక్కడ నిర్లక్ష్యం చేయాల ముందు మొదటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అందులో మొదటివాడిగా ఉండేవాడిని అంటే అప్పుడు ఒక ఈ కరోనా టైంలో జూమ్ వీడియో కాల్ స్టార్ట్ చేశారు ఆ జూమ్ వీడియో కాల్ అప్పటికి ఇంకా ఎవరికి కూడా తెలియదు మొట్టమొదటి పది పదిహేను మంది జూమ్ వీడియో జూమ్ కాన్ఫరెన్స్ కాల్లో పదిహేను మంది ఉంటే అందులో నేను ఒక్కడు ఉండేవాడిని టెక్నికల్గా కానీ లేకపోతే అన్నిటిలో అన్నిటి పరంగా కూడా పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ప్రజల్లోని పార్టీ తీసుకెళ్ళగలిగాం కాబట్టి ఆ నమ్మకం మాకుంది అంటే పర్టిక్యులర్ పర్టికులర్గా ఈ సీట్ ఇస్తారని లేకపోతే తెలుగుదేశం పార్టీలోనూ